లైఫ్లో అంటే మీకు ఒకరు పట్టడు అన్నం పెట్టి మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు? చాలామంది ఉన్నారండి, చాలామంది. నా నేను ఈరోజు ఈ టీషర్ట్ వేసుకుని ఒక ఫార్చునర్ కారులో నరేష్ ఎదురుకుండ వచ్చి కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, మా దేవుడు, మా గాడ్ ఫాదర్. 600 కోట్లు విరాళంగా అలాగా తీసుకోండి అని ఇచ్చాడు చిత్రపురి కాలనీ 54 ఎకరాలు. అదే అండి సంస్కారం. ఆయన మీద ఏ మాట వచ్చినా కూడా నేను చెడుగుడు ఆడేసేవాడిని. ఆయన అన్నం పెట్టి మనం ఈయన అన్నం పెట్టలేదని మనం అనుకోకూడదు. అన్నం పెట్టినోడిని ఎప్పుడు రాఘోపాలరావు డైలాగ్ ఉంటుంది ముత్యాల మొగులు, ఫోన్ చేస్తాడు నూతన్ ప్రసాద్కి, పెద్ద బంగ్లాలో నేను పడిన కష్టానికి నాకేమిచ్చావు, సగం వాటా ఇచ్చాం కదా అంటాడు, ఆ సగంలో కూడా కొట్టేసావు కదా అంటాడు. ఒరే కిట్టిగా, అన్నం వేసిన చేతిని కుక్క కూడా కరవదురా, అది ఇది ఫ్యాక్ట్. అది అన్నం పెట్టామనుకోండి మనిషి ఆ క్షణాన్ని మర్చిపోతాడు. కుక్క 3 ఏళ్ళు విశ్వాసంగా ఉంటుంది చచ్చిపోరు. పలానా వాడు నాకు అన్నం పెట్టాడు. ఏ పెట్టడానికి అయితే నేను ఎందుకు అంత ప్రేమిస్తానంటే బంధువులు అనేవాళ్ళు దొంగలు, రాబందులు, నీచులు, నికృష్టులు. మన ఎదురుకుండా అబ్బా గురుగారుగా వీడు పెద్ద దొంగలు ఉండకూడదు. అసలు ఏం తెలుసరే బంధువులు, ఇప్పుడు ఒకటి జీవితాన్ని శాసించడానికి అక్కడ బ్రహ్మ రాస్తే ఇక్కడ ఇంద్రసేనారెడ్డి పలుకుతాడు అంటారు చూసారా, అలాగే ఆయన ఇచ్చి పంపించాడు జీవితం. నువ్వు బతకరా ఎల్లు, నీ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి, అవన్నీ ఛేదించుకుంటే ముందుకెళ్ళడం లైఫ్. నేను కష్టం వచ్చిందని కుంగిపోలేదు, విజయం వచ్చిందని పొంగిపోలేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటాను. దట్ ఈజ్ పృథ్వీరాజు. నువ్వు కూడా అన్న మీకు ఏమైనా పేరు పెట్టొచ్చానని పెట్టు, వివాదాల రాజు పృథ్వీరాజు. దేనికి పోయి ఇప్పుడు ఈడెవడండి భయపెట్టాకి, ఈడెవడండి మన మీద బురచ్చాలటాకి. నీకేం అనుకుందరా, ఒరే ఒకసారి చెప్ప, ఎవడన్నా ఇలా అన్నాడు అనుకోండి పక్కన కూర్చోబెట్టి, ఒరే నీ కెమెరాలు మిమ్మల్ని ఆన్ చేయమని, ఒరే నీకు ఏ హక్కు ఉందరా నన్ను నా గురించి మాట్లాడటానికి. నీ చెల్లెళ్ళు ఏమన్నా అన్నానా, నీ పిల్లని ఏమన్నా అన్నానా, నీ తల్లిని ఏమన్నా అన్నానా, నువ్వు ఎప్పుడైనా నాకు ఒక గ్లాస్ మంచిగా ఇచ్చావురా ఇచ్చావురా అని కొట్టి అది టెలికాస్ట్ చేయాలండి. అడ్డమైన ఎదవలు ఈ సంక్రాంతి నుంచి మారాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తున్నాను నేను. వెన్నుపూట అనేది వాడికే జరుగుద్ది లైఫ్లో. ఆ రోజున అడుగు తింటారు. అలా వెన్నుపూట పొడిచిన వాళ్ళు ఉన్నారా మీకు? వెనకాలన్నీ అయ్యే కదా, మొత్తం ఒక 100 బల్లెలు ఉంటాయి వెనకాల. అది అంటారు చూసారా మా మగధీరలో, యోధుడు అని అలాగా చెప్తారు మన ముందు. మన వెనకాలంతా ఒక పూట పొడవటం. ఇటువంటి ఎదవులందరూ ఈ కోవిడ్లో మనకి గ్యాప్ రావడం వల్ల అన్నీ ఒకసారి రివెండ్ అయ్యి మా కుక్క పిల్లలన్నీ నవ్వుతుంటాయి. అంటే వాళ్ళకన్నా మేము గొప్ప సార్ మీకు అన్నట్టు. ఎన్ని కోట్లు ఇచ్చి కొంటామండి విశ్వాసాన్ని, పొద్దున 5 గంటలు లేపుతాయి, మళ్ళీ మనం తిరిగి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒకసారి వాటిని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. కారు ఆపంగానే అనాథల్లాగా అలా కూర్చుని ఉంటాయి గేటు దగ్గర, మళ్ళీ తలుపు తిగిన మళ్ళీ బడ బడని బయటకు వచ్చేస్తాయి. అది దట్ ఈజ్ విశ్వాసం. ఈ బంధువులు అనేవాళ్ళు కానీ వీళ్ళందరూ చెత్త. అందుకే చెత్తకి దూరంగా నేను బతుకుతున్నాను. ఓకే, ఐ హేట్ చెత్త. వీళ్ళ సొమ్ము లేదు మనం దోచుకున్నట్టు. వీళ్ళు ఏమైనా చిన్నప్పుడు మనకేమైనా బొడ్డు కోసి పేరు పెట్టి మనల్ని పెంచి పెద్ద చేశారండి. ఎవడైనా మాట్లాడితే 2021 నుంచి ఒకటి చెప్తా, చెప్పే దెబ్బ. నా గురించి ఎవడైనా మాట్లాడినా నువ్వేమన్నా నన్ను పోషించావరా, లేదా నీ కుటుంబాన్ని గురించి నేను ఏమైనా మాట్లాడాను? ఎప్పుడు అలా మాట్లాడబోకు, నిజం మాట్లాడు. ఎవడో ఏదో చేశాడని చెప్పి దాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడితే మటుకు మంచిది కాదు. సో ఇంతమంది మీకు వెన్నుపోటు పొడిచారన్నారు, సో ఇలా డైజెస్ట్ చేసుకొని మళ్ళా మీరు మీ ప్లాట్ఫామ్కి ఎలా చేరుకున్నారు సార్? వీళ్ళ కోసం నేను బతకట్లేదండి. భగవంతుడు ఇచ్చాడు జన్మ. కోవిడ్లో మీకు ఒకటి చెప్తామండి, ఎంతమంది వెన్నుపోటుదారు ఉన్నాడు. ఒకడు కుక్కలకన్నా విశ్వాసం ఉంటుంది, మనుషులకు విశ్వాసం ఉంటుంది, బంధాలకు విశ్వాసాలు ఉన్నాయండి. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో నేను చెప్పే కదా హృదయంలో పెట్టుకోవచ్చు కొంతమంది. నన్ను మా అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి ఫోన్ ఉన్నారు, వీడియో చూసాం, చాలా డ్యామేజ్గా ఉంది పొజిషన్. సరే
మేము పంపిస్తున్నాం డబ్బులు. తండ్రి ఇప్పుడు కొడుకు సాయం చేసాడని చెప్పుకోవడంలో తప్పేముందండి దాంట్లో? మనమేమి దొంగతనం చేసామని చెప్పట్లేదు కదా. 2.5 లక్షలు పంపించారు నాకు. అలాగే నేను పైనుంచి పడిపోయినప్పుడు హార్ట్కి దగ్గర ఉన్న ఈ ఎముకలు ఏదైనా ఏదైనా అసలు దగ్గలేకపోయినా తిమ్మలేకపోయినా నన్ను ఆదుకొని, నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఎవరు కావాలండి ఒక మనిషికి, నువ్వు సినిమా చిరంజీవి గారి సినిమా మగాళ్ళు ఆడవాళ్ళు స్నేహం చేయకూడదా? అన్ని ప్రతిదానికి ఒక అంటగడతారు చూడండి. అటువంటి వాళ్ళని మనం పరిగణన తీసుకోండి. మనం ఒకటే అండి, స్నేహం వేరు, బంధం వేరు, బంధుత్వం వేరు. బంధం సహాయం. ఇప్పుడు నేను పడిపోయానండి, నాకు కోవిడ్ వచ్చింది. ఎవరు పట్టించుకోకపోతే ఎన్ని డబ్బులు ఉండే ఏంటి ప్రయోజనం? ఎవడు బతుకుతాడు? మీరు ఒక రాత్రి నిద్దట్లో పోతాడు అనుకోండి ఎవడైనా, కనీసం చెప్పటాకైనా 10 మంది ఉండాలి కదా, అయ్యా ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా పోయాడు అని చెప్పటాకన్నా. ఎంతసేపు డబ్బుతో ముడిపోయాడు, డబ్బే కావాలి, డబ్బే ఇది అని చెప్పి నేనేమి ఎర్ర గులాబీలలో కమలాసం కాదు. నేను కూడా వారాల అబ్బాయిలో మురళీమోహన్ లాంటి వాడిని. అన్ని చోట్ల నేను పెద్దమ్మలు పెన్నమ్మలు ఇళ్లలో చదువుకుని వచ్చినండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు వై యూఆర్ బ్లేమింగ్ మీ, వై యూఆర్ ట్రోలింగ్ మీ? అంటే ఒక పార్టీకి పనిచేసినంత మాత్రాన ఆ మనిషి ఏమైనా పాడైపోతాడా? ఎంతోమంది ఉంటారండి, ఎంతోమంది నీచులకి సమాధానం రోజు ఏం చెప్తాం మనం? ఇవన్నీ ఒక ఎత్తు అయితే హాస్యాస్పదమైన ఒక సంఘటన. నేను షూటింగ్లో ఉండే చెన్నైలో పొద్దున్నే వాకింగ్ వెళ్తాం అలవాటు 5 గంటలకి. అక్కడ జిమ్ లేదు, కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు. అది వస్తుంది పెద్ద 5-స్టార్ హోటలు, వాడు క్రిస్మస్ ట్రీ పెట్టాడు అక్కడ. 5:30కి వచ్చి నేను కింద కాఫీ తాగుతాను. సార్ సార్ వంగ సార్ వంగ సార్ వంగ సార్ సార్ సూపర్ ఉంది సార్ అన్నాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను సార్. ఇల్లే సార్, నేను అలాగే అరికంగా సార్ అంటే అందంగా ఉంటామని రండి సార్ అని చెప్పి వాడు మంచి ఉద్దేశంతో ఒక ఫోటో తీశాడు నన్ను. నేను సార్ స్టేటస్లో పోడ్రాను సార్ అన్న స్టేటస్లో వేసుకోరా నేను అని చెప్పి నేను వచ్చా. డిసెంబర్ 5 అది, తెల్లవారుజామున 5:30. ఆ డీటెయిల్స్లో కొడితే ఫోటో ఎప్పుడు తీశారనేది వస్తుంది కదా. అది ఒక ఆమెకి, ఆమె మరి సడన్గా వచ్చి శ్రీరామ నీనామ ఎంతో జయమురా ఎంతో ఎంతో ఆవిడ భక్తిపరాలు. ఆమె హిందూ తత్వం, హిందూ బ్రహ్మాండంగా, హిందూ గొప్పతనం, పెద్ద కళాకారిణి. ఆమెకి నాకు ఎప్పుడు గొడవలు లేవు. నన్నెందుకు వివాదాల్లోకి కొత్త సంవత్సరం లాగటం? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఫేస్బుక్లో 1 గంట లైవ్. పృథ్వీరాజ్ అనే అతను హిందువు అని నేను మెడలు వంచాను, ఆయన హిందువు అని ఒప్పుకున్నారు. ఆమె మెడలు వంచితే నేను చెప్పలేదండి. ఏంట్రా నేను దౌర్భాగ్యం, ఈ ట్రోలింగ్లు ఏంట్రా? ఇది మనం ఒక 3-4 ఏళ్ళ నుంచి మీ ఇంటర్వ్యూలో చూస్తూనే ఉన్నారు. ఒక తాయెత్తు ఉంటుంది, ఒక మత్స్య యంత్రం ఉంటుంది, ఇలాగ రెండూ కలిపి ఒక తాడులో వేసుకున్నారని అంటే నా ఇష్టం. ఇప్పుడు నా షూటింగ్లో నా కంటిన్యూటీలు ఉంటాయి. ఇది నేను తీయను సెంటిమెంట్. వెనక్కి లాగుతారు, ఒక తాడే ఉంటుంది మెడలో. 2-3 తాళ్ళు ఏం తీసుకుంటే ఇవి ఈ 2 సిలువుల్లా కనపడి అంటే రీసెంట్గా మీరే చెప్పారు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి అంటే వైసీపీ వాళ్ళని మెప్పించడం కోసం అని వేసుకున్నాను. వైసీపీ వాళ్ళని మెప్పించడం కోసం అయితే నేను అదేమంటారు దాన్ని, ఈ భజన ఇష్టపడ్డ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే మిగతా నాయకుల దగ్గర ఏంటంటే రాజు వదిలి రవి తేజము వదిలి తందాన తాని తందనాని అనే నేచర్ కాదు నాది. వైసీపీ వాళ్ళని మెప్పించడం ఏంటంటే ఎవరే పెచ్చోళ్ళారా మీకు తెలియదురా. నేను ఎప్పుడు 2014 ఎలక్షన్లోనే నేను పాల్గొన్నాను. అప్పుడు 4 ఏళ్ళు అయింది. తర్వాత ఇది ఒక ఇప్పుడు వచ్చి మొత్తం 10 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నారా. నిన్న కాక మొన్న రాలేదు మేము. ఇలా ప్రతిదానికి